సారంగధర్యా రివ్యూ. సో గైస్, ఈ మూవీ అనేది మనకి ఎస్టర్డే అయితే మనకి ఓటీటీలోకి వచ్చింది. ఇది ఎవరైనా చూడాలనుకుంటే మీరు రివ్యూ చూడకముందే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లో జాయిన్ అయితే మీరు చూడొచ్చు. ఇంక ఈ మూవీ స్టోరీకి వచ్చేసరికి ఇది ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక కథలా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మధ్యతరగతి కాదు, అంటే ప్రతి ఇంట్లో జరిగే ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో ఆ కైండ్ ఆఫ్ లాగే మనకైతే అనిపిస్తుంది. ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ అయిన కృష్ణకుమార్, అంటే మన రాజా రవీంద్ర గారు అయితే నటించారు. ఇతను స్టూడెంట్స్కి లెక్చర్లు అయితే ఇస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో దారి తప్పిన ఇద్దరు కొడుకులు అయితే తనకి ఉంటారు. అంటే ఇతను అందరికీ సలహాలు ఇస్తాడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళనే వీళ్ళు దారిలో పెట్టుకోలేపాడు అనేటట్టు ఇతని యొక్క క్యారెక్టర్ అయితే మనకు చూపిస్తారు. అండ్ ఆల్సో మీకు పరువు కోసం పుట్టిన ఊరినైతే వదిలేసి అతను వచ్చిన సో ఇద్దరు కొడుకులకు కూతుర్ల వల్ల పరువు పోయే సిచ్యువేషన్స్ అనేవి తనకి ఫ్యూచర్లో వస్తాయి. వాటిని తన ఎలా హ్యాండిల్ చేశాడు అనేది అయితే మనకి మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ మెయిన్ లీడ్ అయిన ఎవరైతే క్యాస్ట్ ఉన్నారో, సో ఆ క్యాస్ట్ అన్న వాళ్ళు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో మీకు ఇందులో ఒక కొడుకు వచ్చేసరికి ఒక డ్రింక్ అంటే ఎక్కువ సో డ్రింక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఇంకో కొడుకు వచ్చేసరికి ఏ జాబ్లెస్ లేకుండా మనకి తిరుగుతూనే చూపిస్తారు. అలానే వీళ్ళిద్దరు కాకుండా తన కూతురు వల్ల వచ్చే మెయిన్ సమస్య ఏంటి, తన వల్ల ఈ సమాజంలో తన యొక్క పరిస్థితి ఏ విధంగా దారుణంగా తయారైంది అనేది చాలా బాగా చూపించారు. మీకు ఇందులో ట్విస్ట్స్ అయితే చాలా బాగుంటాయి గైస్. సో మీకు ఫ్యామిలీతో అయితే మీరు చూడచ్చు, కాకపోతే మనకి సెకండ్ హాఫ్లో అండ్ ఆల్సో కొన్ని దగ్గర అయితే మనకు ఒక టూ సీన్స్ ఉంటాయి మూవీ మొత్తానికి, అవి కొంచెం స్కిప్ చేస్తే మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ ఇందులో తీసుకున్న వీళ్ళ పాయింట్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, మీకు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మంచి సెన్సిటివ్ పాయింట్ని అయితే వీళ్ళు టచ్ చేశారు. ఇంతవరకు మన తెలుగు మూవీస్లో అయితే ఈ కైండ్ ఆఫ్ జోనర్ని అయితే మనం చూడలేదు, ఈ కైండ్ ఆఫ్ టాపిక్ని కూడా మనం ఎప్పుడైతే సో సెన్స్ చేయలేదు. సో ఇదైతే మీకు చాలా అట్రాక్టివ్ చేస్తుంది. అండ్ ఆల్సో గైస్, ఇందులో మీకు ఏంటంటే వాళ్ళు తీసుకున్న పాయింటే కాకుండా వీళ్ళు ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో సో వీళ్ళు పోషించే విధానం కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు చాలా ఆకట్టుకుంటాయి. ఇది ఒక చిన్న సినిమా కాబట్టి మీకు ఆ బడ్జెట్కి అంటే ఆ బడ్జెట్కి సరిపోయే విధంగా అయితే మీకు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది గైస్. మీకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి చూపిస్తూ మీకు ఏ కైండ్ ఆఫ్ అంటే మన ఈ సమాజంలో మీకు చెప్పుకోవడానికి వెనకాడే చాలా కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా, వాటిని చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తూ మీకు చాలా మంచి మెసేజ్తోని అండ్ ఆల్సో వాళ్ళు ఎదుర్కొనే సిచ్యువేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేసుకున్నారు అనేది మీకు చాలా మంచిగా అయితే తీర్చిదిద్దారు. ఓవరాల్గా గైస్ ఈ మూవీ అనేది మీరు ఖచ్చితంగా చూడొచ్చు, ఎందుకంటే ఈ మూవీ అనేది చాలా బాగుంది. సో మీరు చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా మీరు ఒక కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ మూవీ చూడాలి. అండ్ ఆల్సో మీకు ఫ్యామిలీతో ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడొచ్చు, కాకపోతే మీకు ఒక టూ సీన్స్ అయితే ఉంటాయి మీరు అవి స్కిప్ చేయొచ్చు. సో మిగతాదంతా మీకు చాలా మంచి ఫ్యామిలీ డ్రామా, మెయిన్గా మీకు ఇది ఎమోషనల్గా అయితే మీకు చాలా టచ్ చేస్తుంది గైస్. ఇంక ఇది గైస్ ఓవరాల్గా మనకి సారంగధర్య ఎస్టర్డే అయితే మనకు ఓటీటీలోకి రిలీజ్ అయింది. ఒకవేళ మీ దగ్గర అంటే మీకు ఓటీటీ ప్రీమియం లేదు అనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ ఎంజే కిషోర్లో జాయిన్ అయితే కూడా చూడొచ్చు. సో గైస్ ఇది విడే గైస్. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.